హాయ్ ఎవరివన్, దిస్ ఈస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం వచ్చేటప్పటికి ఆడ్మోబ్ లో చాలా మందికి యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వట్లేదు. ఇలా డిస్ప్లే అవ్వడానికి కారణం వచ్చేటప్పటికి మన కోడ్లార్ కానీ, ఇప్పుడు యాపీ బిల్డర్ లో కానీ, థంకబుల్ కానీ, ఇలాంటి ఏ వెబ్సైట్లు అన్నాయి అంటే, ఇప్పుడు మనం ఏదైతే యాప్ డెవలప్ చేస్తున్నామో ఈ వెబ్సైట్స్ వాళ్ళు యాడ్స్ అనేవి కొంతమందికి ప్రొవైడ్ చేయట్లేదు. చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మాకు యాడ్స్ రావట్లేదు భయ్యా, మీరు చేస్తే సేమ్, మీరు ఎలా చేస్తారో నేను అలానే చేస్తున్నాను, బ్లాగ్స్ అన్ని కూడా కరెక్ట్ గానే పెడుతున్నాను కానీ యాడ్స్ రావట్లేదు. చాలా మంది యాపీబుల్లర్ లోను, థంకబుల్ లోను, వీళ్ళన్నింటిలో చేస్తున్నారు, బట్ వాళ్ళకి యాడ్స్ అయితే రావట్లేదు. ఓకే, వాళ్ళందరికీ ఈరోజు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి. అండ్ అదేవిధంగా మీకు ఎవరికైనా కానీ బ్లాగ్ కావాలన్నా, ఏదైనా యాప్ డెవలప్మెంట్ మీకు కావాలి అంటే కనుక, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఈ మెయిల్కి నాకు మెయిల్ చేయండి. నేనైతే కనుక బ్లాగ్ కానీ యాప్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే డెవలప్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ గాయస్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ బ్లాక్ టు కోడ్ గాయస్, మీకు యాపీ బిల్డర్ కానీ, థంకబుల్ కానీ, ఇప్పుడు కోడులార్ కానీ, ఇలాంటిది ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో సేమ్ సర్వీస్ మనకి బ్లాక్ టు కోడ్ అనేది కూడా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సర్వీస్ ఇన్ ద సెన్స్ మీకు ఏదైతే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అయితే అక్కడ ఉన్నాయో సేమ్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ బ్లాక్ టు కోడ్లో మీకు దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్గా మానిటైజేషన్ ఎనేబుల్ చేస్తున్నారు. మానిటైజేషన్ ఇన్ ద సెన్స్ మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వట్లేదు కదా, ఇప్పుడు మీకు యాపీ బిల్డర్లో కానీ, థంకబుల్లో కానీ మానిటైజేషన్ అనే చేయడానికి వాళ్ళకి మెయిల్ పెట్టినా కానీ వాళ్ళు రిప్లై అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. బట్ మనకి ఆ బ్లాక్ టు కోడ్ ఏంటంటే వితిన్ 24 అవర్స్ లోపే మనకి మోనటైజేషన్ ఎనేబుల్ అయిపోతుంది. మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో సేమ్ అదే యాప్ని ఇక్కడ బ్లాక్ టు కోడ్ డెవలప్ చేసుకోండి, మీకు ఏంటంటే యాడ్స్ అనేవి పుష్కలంగా వస్తాయి అన్నమాట. ఓకే గాయస్, దీనిలో మీకు చాలా సింపుల్, మీకు ఇక్కడ స్టార్ట్ నౌ ఉంది కదా, ఈ స్టార్ట్ నౌ మీద మనం క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ వేరే ట్యాబ్లో మీకు ఓపెన్ అవుతుంది. వేరే ట్యాబ్లో మీకు వచ్చేటప్పటికి మీకు మెయిల్ ఐడి కానీ మీకు సైన్అప్ అవ్వంటుంది. సైన్అప్ అయ్యేటప్పుడు మీరు డైరెక్ట్గా గూగుల్ అకౌంట్ నుండి సైన్అప్ అయిపోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అయినా కానీ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోయాను. ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత నాకు స్క్రీన్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ గాయస్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ప్యాలెట్ అంటే ఇక్కడ మనకి ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో ఆ కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఆ కాంపోనెంట్స్ మనం ఏదైతే తీసుకొని ఇక్కడ పెడతామో ఆ కాంపోనెంట్స్ మనకి ఇక్కడ కనబడతాయి. వీటిని మనం ఏదైనా కానీ ఎడిట్ చేయడానికి మనకి ప్రాపర్టీస్ ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి. సేమ్ యాజ్ మనకి యాపీ బిల్డర్ కానీ, థంకబుల్ కానీ మీరు ఎలా అయితే చూస్తారో సేమ్ అలానే ఉంటుంది. జస్ట్ మీకు ఏంటంటే వ్యూవింగ్ డిఫరెన్స్ మాత్రమే కనిపిస్తుంది అంతే. మీకు మిగతా బ్లాక్స్ ఇవన్నీ సేమ్. ఇక్కడ మనకి యాపీ బిల్డర్లో వచ్చేటప్పటికి బ్లాక్స్ ఇక్కడ ఉంటుంది, థంకబుల్లో ఇక్కడ ఉంటుంది, బట్ మనకి ఇది వచ్చేప్పటికి బ్లాక్ టు కోడ్లో సెంటర్లో ఉంది అంతే. ఎలాంటి డిఫరెన్సెస్ తప్ప మీకు ఆప్షన్స్ అన్ని సేమే ఉంటాయి. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే యాపీ బిల్డర్కి దీనికి మీకు మోనటైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఎనేబుల్ అవుతుంది, అందుకోసమే మీకు బ్లాక్ టు కోడ్లో చేయమని చెప్తున్నాను. సో గాయస్ అర్థమైంది కదా, చాలామందికి యాడ్స్ ఎవరికైతే డిస్ప్లే అవ్వట్లేదు, ఎవరికైతే కోడ్లారు యాపీ బిల్డర్లో ఎవరికైతే యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వట్లేదు, మోనటైజేషన్ ఎనేబుల్ అవ్వలేదో బ్లాక్ టు కోడ్లో చేయండి. మీకు ఏంటంటే యాడ్స్ అనేది 1000% మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో గాయస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.